మిగతా పార్టీలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీ కనుక ఒక 100 నియోజకవర్గాల్లో గెలుపొందేటువంటి పరిస్థితి ఉంటే మిగతా పార్టీల్లో ఒక గాలం వేయడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులకు గాలం వేయడానికి కానీ ఒక స్కోప్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే బీజేపీ 70% పడిపోతున్నటువంటి 70 సీట్లకు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే జేడీఎస్ కూడా 20-25 స్థానాల మధ్య ఆగిపోయేటువంటి పరిస్థితి, అంటే రెండు కలిస్తే కూడా 100 నియోజకవర్గాలు దాటేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే కర్ణాటక ఎన్నికల్లో ఇతరులు 7 చోట్ల గెలుపొందినటువంటి పరిస్థితి, అంటే గెలుపొందేటువంటి పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. 7 చోట్ల 7 నియోజకవర్గాలు ఇతరుల చేతుల్లో ఉండడం అనేది మామూలు వ్యవహారం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకొకటి గమనంలో తీసుకోవాల్సింది అంటే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి తన సొంత పార్టీ ద్వారా ఒక 30 నియోజకవర్గాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన స్వతహాగా కూడా పోటీ చేశారు, ఆయన ముందంజలో ఉన్నారనేటువంటి వార్తలు కడపటి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఆయన భార్య కూడా ముందంజలో, అలానే బీజేపీలో ఉన్నటువంటి ఆయన ప్రధాన శిష్యుడు బిఎస్ రాములు ఆయన ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెనకంజలో అంటే బీజేపీ గుర్తు మీద పోటీ చేసినటువంటి రాములు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. సొంత పార్టీ పెట్టుకున్నటువంటి జనార్దన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ గెలిచేటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇతరుల కేటగిరీలో వీళ్ళ వాటా కూడా ఉంటుంది. వీళ్ళు బీజేపీ మీద వ్యతిరేకతతోనే పార్టీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు బీజేపీకి ఫైనాన్షియల్ ఇంజిన్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో బీజేపీకి దూరంగా, కాంగ్రెస్కి దూరంగా ప్రత్యామ్నాయ పార్టీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించి అట్లీస్ట్ ఒక 2-3 నియోజకవర్గాల్లో ఆయన అభ్యర్థులు గెలిచిన, ఇతరులలో లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్నాయి కానీ ఎంతమంది గెలిచారని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటివరకు క్లారిటీ రావాల్సింది, ఇంకా అక్కడి నుంచి ఫైనల్ ఫిగర్స్ రావాల్సింది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది, అలానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, ఇంకొకటి బీఎస్పీ పోటీ చేసింది, ఈ వామపక్షాలు ఎలాగూ పోటీ చేసినటువంటి పరిస్థితి. వీటిలో ఈ ఇతరుల కేటగిరీలో ఏ పార్టీలు బీజేపీకి అనుకూల వాతావరణంలో ఉండేటువంటి పార్టీలు ఉన్నాయనేటువంటి అంశం పైన ఈ ఈక్వేషన్స్ అన్నీ ఆధారపడతాయి. కానీ ఇక్కడ క్లియర్ కట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ క్రైసిస్ లేనప్పుడు బీజేపీ ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా, ఎన్ని వ్యూహాలను వేసినా కానీ అవి విఫలం అవడం తప్పితే మరొక మార్గం ఉండదు. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అనేటువంటి సంకేతాలు కనిపించినప్పుడు జేడీఎస్ కూడా అధికార పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ బీజేపీతో అంటగాగితే కనుక మళ్ళీ అక్కడ మతతత్వ ఎజెండాకి సంబంధించి ఒక యుద్ధతంత్రంలాగా, యుద్ధ రంగంలాగా నడిచినటువంటి కర్ణాటక ఎన్నికల ప్రచార సరళిని బట్టి చూస్తే కనుక జేడీఎస్ బీజేపీ కలిస్తే రాబోయే రోజుల్లో జేడీఎస్కి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక లౌకికవాద పార్టీ కనుక జేడీఎస్ నిలిచేటువంటి సంకేతాలు ఇస్తుంది. కాబట్టి పైగా ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జేడీఎస్ భారత రాష్ట్ర సమితి మధ్య ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో జేడీఎస్ అభ్యర్థుల్ని కనుక గెలుపొందినటువంటి అభ్యర్థులు ఇటువంటి ఆపరేషన్ ఆకర్షణల నుంచి కాపాడుకునేటువంటి క్రమంలో హైదరాబాద్లో భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కొంతమంది నాయకులు హోటల్స్ బుక్ చేశారు, రూమ్స్ బుక్ చేశారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఫైనల్ అయ్యే వరకు కూడా, అంటే సీఎం ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్లో ఉంచాలనేటువంటి ఒక వ్యూహాన్ని కూడా అనుసరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ ఆకర్ష మంత్రాలకు మాత్రం అక్కడ చింతకాయలు రాలేటువంటి అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న దానిలో ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఒక సిద్ధరామయ్య మాజీ సీఎంగా, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ మ్యాన్గా ఆయనకున్నటువంటి ఇమేజీ, అలానే గతంలో ఆయన సీఎంగా చేసినటువంటి పరిపాలనా విధానం, అలానే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఒక ఎక్స్పీరియన్స్డు ప్లస్ యంగ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆయన యువనేతగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ క్రైసిస్ లేనంత వరకు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది తదుపరి చర్చ. ఇక పార్టీలో ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అనేటువంటి చర్చకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. కర్ణాటక బీజేపీ చేయి జారినట్టుగానే మనం పరిగణించవచ్చు. అర్చన, ఓకే, రైట్ కేశవ గారు, మరి సరే మనం అంటున్నాం ఒక క్లియర్ కట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించబోతుంది అనేది మనకు కనిపిస్తోంది. అయితే కర్ణాటక పీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం ఇప్పటికీ ఖరారైంది, అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకునే క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరై ఉంటారు, మరి వాళ్ళు ఇంకా కాంగ్రెస్లో ఈ భేదాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చండి? ఎందుకంటే ఇద్దరు బలమైన నేతలే కదా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు సీఎం క్యాండిడేట్ అనేటువంటి ప్రచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ తన ప్రచార సరళిని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. సహజంగానే కాంగ్రెస్ శైలి ప్రకారం అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్లే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి సిద్ధరామయ్య ఇమేజీ కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు కూడా
ప్రజల్లో చెక్కు చెదరకుండా ఉంచింది అనేటువంటి అభిప్రాయం కర్ణాటక ప్రజల్లో ఉంది. అది వాస్తవం. ఎందుకనంటే మీరు నంబర్స్ని పక్కన పెట్టి ఓట్ షేర్ని కనుక పరిగణలోకి తీసుకుని చూస్తే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా 38% ఓట్ బ్యాంకును సాధించగలిగింది. అలానే అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 36% మాత్రమే ఓట్ బ్యాంకును కర్ణాటకలో సాధించగలిగింది. ఇది వాస్తవం. అంటే నంబర్స్ని సీట్ ఓట్ షేర్ని సీట్ నంబర్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ విఫలమైన మాట వాస్తవం. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో 80 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో చూస్తే కనుక బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. 36% ఓట్ షేర్తో ఆ రోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈరోజు అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఇప్పటివరకు జరిగినటువంటి కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే 36% ఓట్ షేర్ని దాదాపుగా దక్కించుకున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. అంటే బీజేపీ తగ్గలేదు, కాంగ్రెస్ పార్టీ 38% గత ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ షేర్ని ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం చూస్తే 43% పెంచుకోగలిగింది. ఈ 5% కాంగ్రెస్కి ట్రాన్స్ఫామ్ అయినటువంటి 5% ఓట్ షేర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఈ క్రమంలో చూస్తే జనతాదళ సెక్యులర్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా కర్ణాటక రాజకీయాల్లో కుదేలైనటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం చూస్తే కూడా జేడీఎస్ 25 స్థానాలలో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి వాతావరణం ఉంది. గతంలో 34 స్థానాలు గెలిచినటువంటి జేడీఎస్ కొంతవరకు తన పరిధిని తగ్గించుకున్నటువంటి వాతావరణం ఉంది. అంటే జేడీఎస్ ఓట్ షేర్ కావచ్చు, అలానే ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర చిన్న చిన్న రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ షేర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి కన్సాలిడేట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. బీజేపీకి 36% ఏ ఓట్ షేర్ ఉందో ఆ ఓట్ షేర్ ఇప్పటికీ నిలబడి